తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో అక్రమ భూమిలో మైనింగ్ చేస్తున్నారని స్థానిక రైతులు వెళ్లి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్థానిక నాయకులు రైతులతో కలిసి అక్రమ మైనింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంవత్సరం 6 నెలల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా కంచర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి చైనా క్లే అక్రమ మైనింగ్ తవ్వుకుంటూ పోతున్నారు. సుమారు 10 కోట్ల రూపాయలు విలువ చేసే చైనా క్లే తరలించుకుపోతున్నారు. పురుషోత్తపట్నం ఫీజ్ 2 పైప్ లైన్ పై భారీ వాహనాలతో చైనా క్లే తరలిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ విషయంపై ఆర్డీఓని వివరణ కోరగా దీనిపై కేసు నమోదు చేశామన్నారు. జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వివరణ మా పరిధిలోకి రాలేదని చెప్పారన్నారు. ఎంఆర్ఓ వివరణ కోరగా అక్కడ ఏ విధమైన వాహనాలు మాకు కనబడలేదని అన్నారు. అక్రమ మైనింగ్ పై పాల్పడుతున్న వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న వారిపై ఫైన్ వేసి వాహనాలు సీజ్ చేయాలని, లేని పక్షంలో న్యాయ పోరాటానికి సిద్దమని జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్విఎస్ అప్పలరాజు, మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, స్థానిక రైతు అడబాల వెంకటేశ్వరరావు, సామ్మొత్తుల చంద్రశేఖర్, స్థానిక రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గతంలో ఇప్పుడు ఏదైతే ఈ స్థలంలో మనం నుంచుని ఉన్నామో, ఇక్కడ గుర్రపాలానికి చెందినటువంటి 30 కుటుంబాలు, దళిత కుటుంబాలు ముగ్గు తీసుకుని జీవనోపాధి సాగించుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ 30 కుటుంబాలకే కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏదైతే 107, 109 సర్వే నెంబర్లు ఉన్నాయో, ఈ సర్వే నెంబర్లకు సంబంధించి 7 ఎకరాలు చిల్లరి ఆ 30 కుటుంబాలే జీవనోపాధి సాగించుకోవడం కోసం పట్టాలు ఇచ్చినటువంటి సందర్భం. మరి ఆ పట్టాలు ఏమైపోయాయో, ఆ 30 కుటుంబాలు ఏమైపోయారో ఇవాళ ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి. ఒక భారీ ఎత్తున చైనాకులే ఇక్కడ క్వారీయింగ్ చేసి అక్రమంగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి నిన్న ఈనాడు పేపర్లో చూసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా మీడియా సోదరులందరినీ పిలవడం జరిగింది.